ఇక నిజామాబాద్ లో బిఆర్ఎస్ కార్పొరేటర్ బట్టు రాఘవేందర్ హల్చల్ చేశాడు. 50వ డివిజన్ లో ఓ సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీనికి యజమాని అంగీకరించలేదు, అన్ని అనుమతులు తీసుకున్నానని తేల్చి చెప్పాడు. అయితే దీనిపై కార్పొరేటర్ తీవ్రంగా స్పందించారు. ఇల్లుకి లక్ష రూపాయలు ఇవ్వాల్సిందే అని హుకుం జారీ చేశాడు. దీంతో బిఆర్ఎస్ కార్పొరేటర్ పై ఇంటి యజమాని బంధువులు తిరగబడ్డారు. నిజామాబాద్ లో బిఆర్ఎస్ కార్పొరేటర్ బట్టు రాఘవేందర్ హల్చల్ చేశాడు. 50వ డివిజన్ లో ఓ సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి యజమాని అంగీకరించలేదు, దీన్ని అన్ని అనుమతులు తీసుకున్నానని తేల్చి చెప్పాడు యజమాని. అయితే దీనిపై కార్పొరేటర్ తీవ్రంగా స్పందించారు. ఇల్లుకి లక్ష రూపాయలు ఇవ్వాల్సిందని హుకుం జారీ చేశాడు. దీంతో బిఆర్ఎస్ కార్పొరేటర్పై ఇంటి యజమాని బంధువులు తిరగబడ్డారు. ఈ దేంసింగ్ సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజేష్, గుడ్ ఈవినింగ్. సో ఏంటి పరిస్థితి? కార్పొరేటర్ డబ్బులు డిమాండ్ చేశారు అనే విధంగా మనకి వీడియో కూడా బయటకు వచ్చింది, యజమాని ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి? కార్తీక్, బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బిఆర్ఎస్ పార్టీలో కార్పొరేటర్ల వ్యవహారం రోజు రోజుకి దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కౌన్సిలర్ అయితేనేమి ఆ డివిజన్ సంబంధించిన ఒక ఇల్లు కట్టుకుంటే, సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే పైసలు డిమాండ్ చేస్తున్నారు, దౌర్జన్యంకి పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా అంటే బిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత నుంచి కూడా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కౌన్సిలర్లు అలాగే బీజేపీ సంబంధించిన కార్పొరేటర్ కౌన్సిలర్ అయితేనేమి ఒక ఇల్లు కట్టుకుంటే సామాన్యుడు అన్ని పర్మిషన్లు తీసుకున్నప్పుడు కూడా ఆయన డివిజన్ లో ఇల్లు కట్టుకుంటే ఖచ్చితంగా డబ్బులు ముట్ట చెప్పాలనే కోణంలో కార్పొరేటర్లు కౌన్సిలర్ అయితేనేమి దౌర్జన్యంగా దిగుతున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన బిఆర్ఎస్ కార్పొరేటర్ బట్టు రాఘవేందర్ గతంలో బీజేపీ నుంచి గెలిచాడు, తర్వాత బిఆర్ఎస్ పార్టీలో చేరాడు. ఈ నేపథ్యంలో 50వ డివిజన్ లో సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే లక్ష రూపాయలు ఇవ్వాలని చాలా రోజులుగా ఇల్లు పునాది నుంచి ఇల్లు కట్టుకునేంత వరకు తీవ్రంగా ఇబ్బంది గురి చేశాడు. ఈ నేపథ్యంలో ఇంటి యజమాని ఇవ్వనని అన్ని అనుమతులు తీసుకున్నప్పటికీ నేను డబ్బులు ఎందుకు ఇవ్వాలని తేల్చి చెప్పాడు. ఈ నేపథ్యంలో కార్పొరేటర్ దౌర్జన్యం ఎదిగాడు. నేను ఏరియా కార్పొరేటర్ని, నా పేరు బట్టు రాఘవేందర్, నేను బిఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్ని, నాకు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే, లేకపోతే నీ ఇల్లుని ఆపేస్తాను, నీ పనులు ఆపేస్తాను, నీ ఇల్లు కూల్చివేస్తానని హుకుం జారీ చేశాడు. సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులను కూడా దౌర్జన్యంగా వాళ్ళని పిలిపించి వీరికి ఎవరైతే ఇంటి యజమాని ఉన్నారో ఇంటి యజమాని యజమానిపై భయభ్రాంతులు గురి చేసి ఇబ్బంది గురి చేశారు. ఈ నేపథ్యంలో ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఇంటి యజమాని
ససేమీర అంటూ దౌర్జన్య దిగుతున్న ఎవరైతే కార్పొరేటర్ ఉన్నాడు తనపై ఎదురుదారి దిగాడు. నేను ససేమీర డబ్బులు ఇవ్వను, నేను అన్ని పర్మిషన్ తీసుకున్నాను అని ఇప్పటికే కొట్లాడుతున్న నేపథ్యంలో ఎవరైతే బీఆర్ఎస్ కార్పొరేటర్ ఉన్నాడో తన మనుషులతోటి అక్కడికి దౌర్జన్యంగా దిగాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న స్థానికులంతా కూడా ఆ వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ విజువల్స్ ని ప్రజెంటేషన్ చేస్తుంది. మొత్తంగా ఏదైతే కార్పొరేటర్ ఎవరైతే ఉన్నాడో కార్పొరేటర్ పై చర్యలు తీసుకోవాలి. నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ సంబంధించిన బీగాల గణేష్ గుప్తా ఎమ్మెల్యే ఇప్పటికే నగరాభివృద్ధి కోసం ఒక పక్క కృషి చేస్తున్న నేపథ్యంలో మరో పక్క కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో ఆ పేరును మొత్తం చెడగొడుతున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులు ఇల్లు కట్టుకుంటే 100,000 రూపాయలు 50,000 దౌర్జన్యంగా బలవంతంగా వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర చెడ్డ పేరు వస్తుందనే నేపథ్యంలో ఇప్పటి వరకు చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా జిల్లా కేంద్రంలో ఏదైతే పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో పైసలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఒక పక్క పార్టీలో చర్చ జరుగుతుంది. వీరి వల్లనే పార్టీకి పార్టీతో పాటు జిల్లా అభివృద్ధి దెబ్బతింటుంది అనే కోణంలో ఇప్పటి వరకు చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. పైసలు